हाय फ्रेंड्स, वेलकम टू यूएफजे डिजिटल एकेडमी। यूएफजे अंटे अनलॉक द फोर स्टेप्स। फ्रेंड्स, मन यूएफजे डिजिटल एकेडमी चैनल लो चेप्पेटुवंटि प्रति ओक्क क्लासेस कूडा मनम एं चेस्तामंटे www.ufjus.com అనే వెబ్‌సైట్ లో ప్రతిరోజు కూడా స్టడీకి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ అప్లోడ్ చేస్తుంటాం అండ్ డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించినటువంటి మనకి లేటెస్ట్ నోటిఫికేషన్స్ కూడా అయితే అక్కడైతే ఉండడం జరుగుతుంది అండ్ సిలబస్ అండ్ అదే విధంగా మనకి ప్యాటర్న్ సంబంధించినటువంటి అండ్ అదే విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అండ్ మెడికల్ కావచ్చు పిఎఫ్టి కావచ్చు వీటికి సంబంధించినటువంటి టిప్స్ అయితే ఉంటాయి అన్నమాట అండ్ ప్రతిరోజు కూడా అయితే ఫాలో అవ్వండి సో అక్కడ ఫాలో అయితే మీకు ఏంటంటే క్లారిటీగా మీకు ఫుల్ ఒక డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడైతే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ముందుగా ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ అనేది మీకు ఏ విధంగా ఉంటుందని అంటే మనకి ఖచ్చితంగా అక్కడ మనకి ఆఫ్లైన్ అన్నమాట ఇది ఓకే ఇది ఒక ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ లో మనకి ఏంటంటే మొత్తం కూడా బబ్లింగ్ అయితే ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకోండి దీని టోటల్ కూడా ఫిల్అప్ చేసేయాలి ఓకే టోటల్ ఫిల్అప్ చేసేయాలి మనకి ఇక్కడ గ్యాప్ అనేది ఇలా ఉంది సరే ఇలా ఉండొద్దు అనమాట ఓకే టోటల్ గా కూడా మనకి ఫిల్అప్ చేసేయాలి లేదు మనకి ఇలా ఉంటుంది సో ఇలా ఇలా ఉన్నది సరే సో ఇక్కడ ఫస్ట్ ఐటమ్ చేశారనుకోండి ఇలా పెట్టేసి ఇలా మొత్తం కూడా ఫిల్అప్ చేసేసి అలా అయితే మీరైతే చేయకూడదు అనమాట లేదంటే ఇది కొంచెం హాఫ్ ఫిల్అప్ చేసేసి ఇలా చేయకూడదు ఓకే అండ్ ఇంకా మీకు ఏముంటుంది అంటే ఇది ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి వన్స్ ఒకటి అటెంప్ట్ చేశారనుకోండి మీరు నెక్స్ట్ ఇంకా వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఇక ఫస్ట్ ఏదైనా కానీ ముందే ఫిక్స్ అవ్వండి ఓకే పేపర్ అనేది మనకి ఇస్తారు ఒకేసారి ఇచ్చిన తర్వాత అండ్ పేపర్ కోడ్ వన్ అయితే మనకి ఇస్తారు కదా కోడ్ వన్ అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క కోడ్ వన్ లో కనుక చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా మనకి ఏంటంటే ఒకేసారి సెట్ ఉంటుంది 120 క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ 120 క్వశ్చన్స్ లో మనకి 2.5 అవర్స్ చేస్తాం కదా సో ఇక్కడ 120 క్వశ్చన్స్ అనేది మనకి ఏ విధంగా చేయాలంటే మొత్తం కూడా ఆఫ్లైన్ లోనే ఓకే కాబట్టి మనకి ఏదైతే క్వశ్చన్ 100% వస్తుందని అనుకుంటారో సో దాన్ని మాత్రమే ఏంటంటే ఫోకస్ చేయండి ఎగ్జామినేషన్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది ఒక పేపర్ క్వశ్చన్స్ అనేది ఓకే సో చూద్దాం దాని గురించి కూడా క్లారిటీగా ఈ వన్ అయినా కానీ 2 అయినా కానీ సో బబ్లింగ్ అయితే ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది అనమాట సో మధ్యలో మనకి వచ్చేసి మనకి కొద్దిగా టైం అయితే ఇస్తారు 1 కి 2 కి అయితే కొంచెం టైం అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి అండ్ 12:30 కి కనుక మనకి కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఫస్ట్ ఎగ్జామినేషన్ అంటే పేపర్ వన్ అనేది అంటే తర్వాత మనకి 2 నుంచి అయితే మళ్ళీ కండక్ట్ చేస్తారనమాట సో ఈ విధంగా అయితే మనకైతే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే సో చూద్దాం ఒక 1 2 సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్ గా ముందుగా ఫ్రెండ్స్ ఎన్డీఏ ఎగ్జామినేషన్ రాద్దామని వెళ్లే వారు ప్రతి ఒక్కరు కూడా మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి 1 డే బిఫోరే మీరు అక్కడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ సెంటర్ అనేది ఒకసారి చూడండి ఓకే ఇది ఎన్డీఏ ఎగ్జామినేషన్ అయినా కాదు ఏ ఎగ్జామినేషన్ సెంటర్ అయినా కానీ మీరు ఒక రోజు ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్ కి వెళ్ళి అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఏ విధంగా ఉంది మనకి ఒకసారి అయితే మీరు అయితే చూడాలి చూస్తే మీకు ఏంటంటే ఒక భయం అనేది అవుతుంది లేదనుకోండి ఆ ఎగ్జామ్ ఉన్న రోజు మీరు వెళ్ళారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే సెంటర్ ఎక్కడ ఉందో వెతుకోవడానికి టైం పడుతుంది అండ్ తర్వాత మీరైతే చాలా టెన్షన్ ఉంటుంది సెంటర్ దొరుకుతుందా లేదా అని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అని కొంచెం అయితే భయం అయితే ఉంటుంది ఓకే మన సిన్సియర్ గా ప్రిపేర్ అయితే ఏం చేసామంటే ఎన్డీఏ ఎగ్జామినేషన్ ఎప్పుడైతే ఉంటుందో సో 1 డే బిఫోర్ అక్కడికి వెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఏదైనా సో ఎన్ని గంటలకు ఉంటుంది ఏంటి అనేది అక్కడ ఉన్నటువంటి చుట్టూ కూడా మీరు అయితే చూసుకోవచ్చు లేదనుకోండి అక్కడ మీరు ఏంటంటే ఎన్డీఏ ఎగ్జామినేషన్ అనేది మీకు ఏంటంటే పార్ట్ 1 ఉంటుంది అంటే కోడ్ 1 అంటాం మనం ఓకే సో కోడ్ 1 ఉంటుంది కోడ్ 2 ఉంటుంది కోడ్ 1 అనేది మనకి మార్నింగ్ కండక్ట్ చేస్తారు ఓకే అండ్ కోడ్ 2 వచ్చేసి మనకి ఆఫ్టర్నూన్ కండక్ట్ చేస్తారు అయితే ఈ మధ్యలో గ్యాప్ లో మనకి ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ అయితే ఉండడం జరుగుతుంది కదా సో ఈ యొక్క ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ లో మనకి ఏంటంటే సో అక్కడ లంచ్ అనేది ఇక్కడ ఉందని కూడా మనకైతే టెన్షన్ అనేది ఉండదు ఇదన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినప్పటికీ ఇవే మనకి మేజర్ అన్నమాట ఓకే కాబట్టి ఏంటంటే వీటిని ఎక్కువగా మనం ఏంటంటే కొంచెం ప్రిపరెన్స్ చేస్తే సరిపోతుంది అంటే 1 డే బిఫోర్ వెళ్తే మనకి అన్ని తెలుస్తాయి అక్కడ ఎక్కడ ఏముంది ఏంటి అనేది క్లారిటీగా ఉంటుంది ఇది ముందుగా మేము ఇచ్చేటువంటి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మేమే కాదు ఎవరు ఎక్స్పర్ట్స్ ఎవరున్నా కానీ సో ఇదే చెప్పేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి అండ్ కోడ్ 1 అన్నాను ఇందాక ఓకే నెక్స్ట్ వచ్చేసి కోడ్ 1 వచ్చేసి ఇంత ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది అంటే మార్నింగ్ మనకి 10:00 నుంచి అయితే ఉండడం జరుగుతుంది ఈ యొక్క 10:00 నుంచి మనకి ఎప్పటి వరకు అంటే అండ్ 12:30 వరకు అయితే ఉంటుంది అనమాట 12:30 మొత్తం కూడా మనకి ఏంటంటే 2.5 అవర్స్ ఉంటుంది అనమాట ఓకే ఈ యొక్క 2.5 అవర్స్ అయితే మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది ఇక్కడ మనకి కోడ్ 1 లో మనకి ఏముంటుంది అంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది ఓకే మనకి మ్యాథమెటిక్స్ అయితే ఉండడం జరుగుతుంది ఇది ఇంటర్ మ్యాథమెటిక్స్ ఉంటుంది ఎందుకంటే మనం ఇంటర్ బేస్ తోటి మనం రాస్తాం కదా సో ఇక్కడ ఇంటర్ మ్యాథమెటిక్స్ ఉంటుంది అయితే ఈ యొక్క ఇంటర్ మ్యాథమెటిక్స్ లో మనం కనుక చూసుకుంటే ఇక్కడ మొత్తం ఏంటంటే మనకి 120 క్వశ్చన్స్ ఉంటాయి 120 క్వశ్చన్స్ ఉంటాయి 300 మార్క్స్ అనమాట ఇది ఎంత అంటే 300 మార్క్స్ కి ఓకే సో ఈ 120 క్వశ్చన్ 300 మార్క్స్ కి ఏ విధంగా సార్ అంటే మనకి ఏ విధంగా ఉంటుంది అంటే 2.5 ఉంటుంది అనమాట ఈచ్ కరెక్ట్ ఆన్సర్ అంటే ఒకటి కరెక్ట్ అయిపోతే మనకి ఏంటంటే 2.5 మార్క్స్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది ఓకే సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట నేటివ్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుంది అంటే నేటివ్ మార్కింగ్ అనేది పార్ట్ 1 కి ఉంటుంది పార్ట్ 2 ఉంటుంది అంటే కోడ్ 1 కి కోడ్ 2 కి అయితే ఉండడం జరుగుతుంది సో 0.33 అనేది మనకి ఏంటంటే 1/3 ఓకే
సో ఈ విధంగా అయితే మనకి ఏందంటే నెగటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట ఓకే 0.33 అనేది మనకి ఏందంటే నెగటివ్ మార్కింగ్ ఉంటుంది సో మనకి వచ్చేసి ఈచ్ కరెక్ట్ ఆన్సర్ కి ఎంతంటే మనకి 2.5 అన్నమాట ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ అనేది ఏ విధంగా దీని క్రాక్ చేయాలి అంటే ఇక్కడ చూసుకోండి మ్యాథమెటిక్స్ అనేది మనకి ఇంటర్ బేస్ తోటి అయితే ఉండడం జరుగుతుంది ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయింది వెంటనే అప్లికేషన్ చేసామన్న వారికి అయితే అండ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనకి చూసిన విధంగానే ఉంటాయి కానీ మనకి మెథడ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలంటే మనకి అండ్ ఏదైతే మనం ఇంటర్మీడియట్ లో చేసినటువంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా మనకి ఏంటంటే లెంగ్తీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి షార్ట్ కట్ లో అనేది ఎక్కువ మనకి అయితే ఐడియా ఉండదు కదా సో కాబట్టి కొంచెం ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ అన్ని తెలిసినవి ఉంటాయి మీకు ఓకే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది మనకి ఈ యొక్క పేపర్ అనేది ఓకే సో మీకు ఎవరైతే ప్రీవియస్ లో రాశారో మీకు అయితే ఒక ఐడియా అయితే ఉంటుంది అన్నమాట ఎగ్జామినేషన్ అనేది మ్యాథమెటిక్స్ అనేది సో చాలా ఈజీగా ఉంటుంది మనకి ఎన్డీఏలో ఓకే సో ఇది మనకి చాలా సింపుల్ ఉంటుంది కానీ ఎవరైతే మ్యాథ్స్ మీద కొంచెం ఐడియా లేదనుకుంటారో వారికి కొంచెం అయితే హార్డ్ అనిపిస్తుంది అంటే ఇక్కడ 120 క్వశ్చన్స్ కి మనకి యావరేజ్ స్టూడెంట్ ఏంటి యావరేజ్ స్టూడెంట్ మనకి ఎన్ని మార్క్స్ కి చేయగలుగుతారు అని అంటే ఇక్కడ 120 2.5 అవర్స్ లేతున్నాను 2.5 అవర్స్ లో మినిమం యావరేజ్ స్టూడెంట్ మనకి ఎంత లేదనుకున్నా 70 నుంచి 80 వరకు చేయొచ్చు ఓకే ఎంత 70 నుంచి 80 వరకు అయితే చేయొచ్చు యావరేజ్ స్టూడెంట్ గురించి చెప్తున్నాను ఓకే సో రిమైనింగ్ వచ్చేసి మనకి ఏంటంటే కొంచెం దాని మీద ఎక్స్పర్ట్ అయ్యి కొంచెం ఏంటంటే కోచింగ్ ఉండగా తీసుకొని మంచి మంచిగా రాయగలగారు అంటే మనకి ఏంటంటే కొంచెము 100 ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే 100 మార్క్స్ దాకా చేయొచ్చు మనం ఓకే నిజమండి ఎందుకనంటే మనం ఎప్పుడైనా కోచింగ్ ఇది అంటే ఏంటంటే మనకి షార్ట్ కట్ ఎన్డీఏ కోచింగ్ ఎవరు ఇస్తారో అక్కడ వారు కోచింగ్ అంటే ఎన్డీఏ బేస్ తోటి ఇవ్వరు చాలా మంది కూడా ఓకే మన తెలుగు రాష్ట్రాలలో ఇంకా ఎన్డీఏ ఎంత అండ్ లెవెల్ అయితే ఎవరైతే ఇంకా నాకు తెలిసి అయితే అక్కడ అయితే లేదు సో ఏమన్నా కానీ ఎయిర్ ఫోర్స్ నేవీ ఇలా అయితే చూస్తున్నారు సో ఎన్డీఏ అని అంటే మనకి ఒక ఇంటర్వ్యూస్ బేస్ తోటి అయితే ఇలా ఉండాలి కాబట్టి అంత ఫోకస్ చేసి అయితే మాక్సిమం అయితే చెప్పట్లేదు ఎనీవే ఇక్కడ చూసినట్లయితే అంటే మన ఫ్యూచర్ లో మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాం అటువంటిది ఏదైనా ఉంటే స్పెషల్ గా దానికోసం అయితే స్పెషల్ గా ఎన్డీఏ కోచింగ్ తీసుకుంటే షార్ట్ కట్స్ అన్ని కూడా విత్ ఇన్ టైమ్ లో షార్ట్ కట్స్ రాయడం అంటే షార్ట్ కట్స్ టైమ్ లో క్లాసెస్ వినడం అంటే షార్ట్ కట్ మెథడ్స్ చెప్తుంటారు తర్వాత వాటి మీద బేస్ చేసుకుని ఎగ్జామ్స్ రాయడము అండ్ తర్వాత మళ్ళీ దాన్ని ఎగ్జామ్స్ లలో మనకి ఇంకేం తప్పులు అయ్యాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా డిస్కస్ చేయడము ఇలా ప్రతిదీ ఏంటంటే మనం రివిజన్ చేస్తున్న కొద్ది మెతకి వస్తుంటాయి అన్నమాట కానీ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ప్రిపేర్ అయితే మనం అయితే 100 చేయగలుగుతాం ఓకే యావరేజ్ స్టూడెంట్ వచ్చేసి మనకి 60 to 70 70 to 80 వరకు అయితే చేయొచ్చు ఓకే ఆ విధంగా ఉంటుంది ఇది మ్యాథమెటిక్స్ అయినా కానీ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కోడ్ 2 అన్నమాట కోడ్ 2 వచ్చేసి మనకి ఏంటంటే మొత్తం మనకి ఏ టైం నుంచి ఏ టైం వరకు స్టార్ట్ అవుతుంది అని అంటే మనకి ఇక్కడ 2 నుంచి అన్నమాట ఓకే 2 నుంచి మనకు 2 PM నుంచి మనకి ఏంటంటే 4:13 వరకు అయితే మనకైతే అండ్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట ఓకే సో ఇక్కడ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇక్కడ జనరల్ ఎబిలిటీ ఉంటుంది మొత్తం కూడా ఓకే జనరల్ ఎబిలిటీ మొత్తం ఇక్కడ ఉంటుందని జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే 150 అన్నమాట 150 క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ ఎన్ని మార్క్స్ ఉంటుంది అని అంటే మనకి 600 అన్నమాట అంటే ఈచ్ క్వశ్చన్ మనకి ఏంటంటే 4 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది ఈచ్ క్వశ్చన్ కరెక్ట్ అయితే మనకి 4 మార్క్స్ నేటివ్ వచ్చేసి మనకి అంతే 0.33 అనేది నేటివ్ అది అంతే ఓకే సో 100 అవుతాడు అన్నమాట ఇక్కడ కూడా సేమ్ వచ్చేసి మనకి ఏంటంటే 2.5 అవర్స్ ఉంటుంది ఓకే 2.5 అవర్స్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ కాబట్టి మనకి 2.5 అవర్స్ లోనే 120 క్వశ్చన్స్ ఇచ్చారు ఈ జనరల్ ఎబిలిటీలో మ్యాథమెటిక్ అనేది ఉండదు కదా సో కాబట్టి ఏంటంటే 2.5 అవర్స్ ఇస్తారు కానీ 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట ఓకే ఇక్కడ 600 మార్క్స్ ఉంటాయి మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఏంటంటే 900 మార్క్స్ ఉంటుంది ఓకే 900 మార్క్స్ అనేది ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ మళ్ళీ అండ్ వేరే ఉంటుంది అన్నమాట ఓకే సో అలా ఉంటుంది సో అది మనం సపరేట్ గా డిస్కస్ చేస్తాం ఇది ఓ విధంగా అంటే మనకి జీవుడు పార్ట్ 1 అంటే కోడ్ 1 చూసుకున్నాము కోడ్ 2 చూసుకున్నాము ఇక్కడ ఏంటంటే జనరల్ ఎబిలిటీలో మనకి 150కి ఎంత వరకు మనం స్కోర్ చేయొచ్చు యావరేజ్ స్టూడెంట్ అనేది ఎంత వరకు స్కోర్ చేయొచ్చు అని అంటే ఎంత లేదనుకున్నా కానీ యావరేజ్ స్టూడెంట్ గురించి మాట్లాడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 80 నుంచి 90 వరకు చేస్తారు ఓకే 80 నుంచి 90 వరకు చేస్తారు ఎలా 80 నుంచి 90 అంటున్నారు సార్ అని అంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది అంతకంటే ఎక్కువ కూడా చేయొచ్చు ఓకే అంతకంటే ఎక్కువ కూడా చేయొచ్చు కానీ ఎగ్జాక్ట్లీ అయితే మనం అయితే ఇంతవరకు అయితే ఎంత లేదనుకున్నా ఇంతవరకు అయితే చేస్తాము మన యావరేజ్ స్టూడెంట్ ఇంకా బాగా కొంచెం ఈ ఆల్రెడీ 2 టైమ్స్ రాశారు కోచింగ్ బాగా తీసుకున్నారు ఇంకా రిఫర్ చేశారు అని అనుకుంటే మనకి ఇంకా మనకి ఏ విధంగా ఉంటుంది అని అంటే అండ్ 100 to 120 వరకు అయితే చేయొచ్చు ఎందుకంటే ఆ యొక్క ప్రిపరేషన్ అనేది నేను ఏ విధంగా ఉద్దేశంతో పెట్టుకున్నానంటే ఎస్పెషల్లీ కేవలం ఎన్డీఏ అని ఫిక్స్ అయిపోయి మైండ్ లో ఎన్డీఏ ఫిక్స్ అయిపోయి వాళ్ళు దానికోసమే ట్రై చేసే వారు ఖచ్చితంగా ఎవరైతే ఉంటారో వారి ఉద్దేశంలో పెట్టుకున్నట్టయితే 100 to 120 వరకు అయితే క్రాక్ చేస్తారు వాళ్ళు ఓకే సో ఈ విధంగా అయితే చేయగలుగుతారు ఓకే సో కాబట్టి ఏంటంటే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది ఎన్డీఏ అనేది చాలా ఈజీ అన్నమాట ఓకే ఒక విధంగా చెప్పాలంటే ఈజీనే ఓకే ఎప్పుడు ఈజీ అవుతుందంటే
చాలా మంది కూడా ఎగ్జామినేషన్ మీద ఫోకస్ చేయరు, ఎగ్జామినేషన్ మీద ఫోకస్ చేయరు, అసలు అప్లికేషన్ చేసుకోవడానికి చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, మన దగ్గర ఓకే కాబట్టి తెలుగు రాష్ట్రంలో ఏపీ అయినా కానీ తెలంగాణ అయినా కానీ ఓకే. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏం చూసుకున్నాం, మనం ఇక్కడ పేపర్ వన్ చూసుకున్నాము, పేపర్ టూ చూసుకున్నాము, టైమింగ్ చూసుకున్నాము, ఎంత టైమింగ్ చూసుకున్నాము, ఎంత నేటివ్ మార్కింగ్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఏదైతే ఏ విధంగా ఉంటుంది, ఇంటర్ బేస్ స్టాండర్డ్ ఏమైతే చాలా ఈజీగా ఉంటుంది, ఇది కూడా మనకైతే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ అన్ని వస్తాయి జనరల్ లెవెబిలిటీలో మనకి. సో కాబట్టి మనం ఈజీగా అయితే సాల్వ్ చేయవచ్చు. సో ఏం లేదండి, మీకు దీనికి సంబంధించినటువంటి సిలబస్ కావాలనుకుంటే నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ ఇచ్చేసాను, నేను లింక్ ఇచ్చేసాను, దాని ద్వారా సిలబస్ అనేది చూసుకోవచ్చు. సో అదే విధంగా అక్కడైతే మీకైతే అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటిది 10 ఇయర్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో అక్కడైతే చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆ విధంగా అయితే మీరైతే దీన్ని అయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో అది మీరు గమనించండి. సో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. మీరు ఖచ్చితంగా సక్సెస్ కావడానికి మన యొక్క ఛానల్ అండ్ మన యొక్క వెబ్సైట్ అనేది మీకు ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉంటుంది. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, అక్కడ మీరు ఎన్డీఏ దానికి సంబంధించినటువంటి డైరెక్ట్ గా ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి చూసినట్లయితే మీకు చాలా క్లారిటీ అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి, మ్యాథమెటిక్స్ 10 ఇయర్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అండ్ ఇక్కడ ఏదైతే మనం డిస్కస్ చేసాం చూసారా, సో జనరల్ ఎబిలిటీ కావచ్చు, ఈ వెంటనే సంబంధించిన కూడా అయితే మనకి ఏంటంటే అండ్ టాపిక్ వైజ్ అయితే కొన్ని అయితే ఉండడం జరుగుతుంది, వాటిని కూడా అయితే మీరైతే చూడండి, చూసి అయితే నేర్చుకోండి. మ్యాక్సిమం అందరి నుంచి అయితే వచ్చేయడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా అయితే ఉంటాను జరిగితే మీరు ఖచ్చితంగా సక్సెస్ కావడానికి మనకి ఛానల్ ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉంటుంది. దయచేసి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే ఎగ్జామినేషన్ వెళ్తున్నారు మీరు ఎటువంటి భయం అయితే పడకండి. సో మీరు అడ్మిట్ కార్డ్ అనేది తీసుకుని వెళ్ళండి, మీకు సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళండి, ఒక పెన్ తీసుకెళ్ళండి, శానిటైజర్ అండ్ మాస్క్ ఇటువంటి అయితే తీసుకెళ్ళండి. సో ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏంటంటే ఎటువంటి భయం అయితే ఉండదు. సో భయం లేకుండా మీరైతే వన్ డే ముందుగానే మీరు ఇక్కడ సెంటర్ టైమింగ్స్ అని చెప్పాను సరే, ఇక్కడ టైమింగ్ అనేది మీకు ఏంటంటే ఒక 20 మినిట్స్ బిఫోర్ అక్కడ ఉండడానికి ట్రై చేయండి, 20 మినిట్స్ బిఫోర్ అంటున్నాను అక్కడ. ఓకే, సో అందుకనైతే మీరైతే చాలా జాగ్రత్తగా అయితే వహించండి. ఓకే, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.